ప్రపంచ ప్రఖ్యాతిగా అంచినటువంటి గ్రేట్ ఇవాంజలిస్ట్ డాక్టర్ మోరిస్సెర్లో తను దేవుని సేవలకు వచ్చిన కొత్తలో ఎప్పుడు చూసినా నేను వాళ్ళలాగా ఉండాలి వేలలాగా ఉండాలని ఎప్పుడు ఆశపడుతూ ఉండేవాడు ఒక రోజున అలాగ నేను ప్రభావా నేను వాళ్ళలా ఉండాలి వేలలా ఉండాలంటే దేవుడు సెరులతో మాట్లాడడం మొదలుపెట్టాడు నువ్వు అవన్నీ కాదు కానీ ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు చెప్పు అలా నేను మార్చేస్తాను అన్నాడు దేవుడు అవును ప్రభావా ఎవరిలా ఉండాలనుకుంటున్నానంటే అబ్రహం అబ్రహాంలాగా ఉండాలనుకుంటున్నాను ప్రభావ ఎందుకోసం అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి నాకు కొంచెం విశ్వాసం తక్కువ అందుకని నేను అబ్రహాంలాగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి మోరిసర్లో గారు అన్నారంట వెంటనే దేవుడు అన్నాడంట ఓకే అబ్రహాంలాగా ఉందాం అనుకుంటున్నావా అవును ప్రభా అబ్రహాంలాగా ఉందాం అనుకుంటున్నా ఓకే నీ భార్య అంటే నీకు ఇష్టమా ప్రాణం ప్రాణం ప్రభా నా భార్య అంటే ప్రాణం ప్రభా ఒకవేళ నీ భార్యని ఎవరైనా ఇచ్చేమన్నారు అనుకో ఏం చేస్తావు అని అంటే నా శవం మీద నుండి తీసుకెళ్ళాలి ఎవడైనా అని చెప్పి పరిషడంటే అంటే మరి అబ్రహం తన భార్యను ఇచ్చేశాడు అవునా అవును దాని గురించి ఆలోచించలేదేటి వద్దు ప్రభావా తోచు లాగా వద్దు అనిసాను ఓకే ఇంకెవరిలా ఉందామనుకుంటున్నావు చెప్పు అని చెప్పంటే బాగా ఆలోచించి దావీది నీ హృదయాన్ని సార్డు కదా ప్రభా నాకు కొంచెం ప్రైజ్ అండ్ వర్షిప్ కూడా తక్కువ స్థుతి ఆరాధన బాగా ఎక్కువ చేస్తూ ఉంటాడు అందుకని దావీదిలా ఉండాలనుకుంటున్నాను అన్నట్టు ఓకే దావీదిలా ఉంటావా నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా మర్డర్ చేసావును మర్డర్ అమ్మో రక్తం చూస్తేనే కళ్ళు గిరగిర తిరిగి కింద పడిపోతాను ప్రభావా నో నెవర్ అని చెప్పి అన్నాడు మరి దావీదు బెత్సబా అనే ఒక స్త్రీ కోసం తన భర్తను మర్డర్ చేయించాడు అవునా దాని గురించి ఆలోచించలేదు ప్రభా అమ్మో అసలు అలాంటి వద్దు ప్రభా వద్దు వద్దు అన్నాడు చెప్పు చెప్పు ఇంకెవరిలా ఉందాం అనుకుంటున్నావు చెప్పు అంటే చివరికి మౌరిస్తలో ఏమని అన్నాడంటే ప్రభా నేను ఎవరిలాగా ఉండడం కాదు నువ్వు ఏ ఉద్దేశంతో నన్ను భూమి మీద పుట్టించావు ఆ నిశ్చిత్తానుసారంగా ఉండాలనుకుంటున్నానంటే ఇప్పుడు నువ్వు నాకు నచ్చావని చెప్పి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గ్రేట్ ఎవెంచలిస్ట్గా దేవుడు మొరిసర్లో నిలబెట్టాడు హాలో లూయా నీకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి నువ్వు అందరిలాంటి వ్యక్తి కాదు నీకున్న బొటన్ వేలు ఈ వేలి ముద్ర ప్రపంచంలో ఇంకెవ్వడికి లేకుండా అంత యునిక్గా నేను దేవుడు డిజైన్ చేస్తే నువ్వు ఎవరిలాగో ఉందామని అనుకుంటావేంటి అసలు మన జీవితంలో అక్కడే పొరపాటు చేస్తూ ఉన్నాం ఎవరు చూస్తే వీళ్ళలా ఉంటే నా లైఫ్ బాగుంటుందని నువ్వు అనుకుంటావు ఎప్పుడు అలా అనుకోకూడదు నువ్వు ఎప్పుడైతే ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావో నువ్వు నరకాన్ని అనుభవించడం మొదలు పెడతావు ఎందుకంటే వాళ్ళలాగా ఉండడం నీకు సాధ్యం కాదు అందువలన నువ్వు నరకాన్ని అనుభవిస్తూ ఉంటావు అందుకని ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు